గోంగూర పూల పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు గోంగూర పూలు వేయించిన పల్లి పప్పులు మెంతులు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు ఎండుమిర్చి పచ్చిమిర్చి వేయించిన నువ్వులు తాలింపు గింజలు కరివేపాకు ఉప్పు పసుపు ఇంగువ నూనె పద్మగారు కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి చక్క 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 మాకు ఏం చేయాలో చెప్పండి చేసేస్తాం నేను కొన్ని మగ్గిస్తుంటాను నువ్వు కొన్ని తంచేసి సూపర్ అందుకే ఎప్పుడైనా ఇద్దరు కలిసి పని చేసుకుంటే ఫాస్ట్‌గా అవుతుంది హాయిగా ఉంటది మీ ఇంట్లో ఎవ్వరు లేకపోతే మీ వారిని పిలిచేయండి ఏం పర్లేదు మా వారిని మనం తిన్నట్టే మనం తిన్నట్టే ఇంకా ఎవరు ఉంటారు హెల్ప్ చేయడానికి ప్రవీణ ఇంకొకళ్ళు ఎవరిని పిలవాలి అని మీ డౌట్ పడద్దు మీ వారు అక్కడెక్కడో పేపర్ చదువుతూ ఉంటారు హాల్లో ఒకసారి రండి అనండి ఇప్పుడు పద్మగారు చెప్పినట్టు నేను వేయిస్తాను మీరు దంచండి काल प्रवीण की एम नैने दरका आई अलग रोल ओके रेडी रोल दी इंदोल वे मेंत ओके आई वेड के लपे मेंत वे कदा वे अला मेंत जाग्रेसि मेंत जीलकर वेसा अंत इवं इंदी सो वेसन पुप अलग वे नवलोर अभी दुकने लेडक्की आई मन ఎండుమిర్చి పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసాం ఇంకేం వేయలేదు కదా ఆ రెండే ఇది కూడా వేసేస్తాను ఇందులో గోంగూర పూలు కూడా వేసేసి మగ్గిం చేసుకుందాం పచ్చిమిర్చి ఎగరకున్నా ఉంటాను మూత పెట్టేసాం కదా అయి బా మెత్తగా మగ్గిపోవాలా ఆ ఇది మగ్గిపోవాలి చాలా త్వరగా మగ్గిపోతుంది ఆ ఆ అప్పుడే వెంటనే మెత్తగా అయిపోయినే ఆకులనే ఉంది అంటే పువ్వు కదా ఇంకా పువ్వు కదా అంటే లోపల గింజ ఉంటది తీసేసి పైన రేకలు మాత్రం తీసుకుంటాం అన్నమాట అది అవేస్తారా అది కొద్దిగా నలిగాక తీసేసి వేద్దాం ఓ అప్పుడు వేసినప్ప అవన్నీ ఎండుమిర్చి పచ్చిమిర్చి నలుగుతాయి పౌడర్ ఉంటే నిజంగానే మీరు అన్నట్టు త్వరగా నలగదు పెద్ద రోట్లో అయితే అన్నీ వేసి దంచేసి వేయొచ్చు మనం పంట గిచ్చుకోవడానికి చిన్న రోలు పెట్టుకున్నాంగా అందుకనే ఇంకా తీసి వేసేసుకుంటే సరిపోతుంది మెత్తగా అయ్యేప్పటికి రెండిట్ల ఆయిల్ ఉంటుంది కదా ముద్దలా అదే ఒక బౌల్ లో తీసేసి ఆ తీసేసి త్వరగా నలుగుతుంది ఇప్పుడు ఇది డైరెక్ట్ గా రోట్ లో వేసేసి ఇందులో కొద్దిగా తాలింపు వేసేసి స్టవ్ ఆపేసి ఆ ఉంటుంది ఆ సరే వేసేయండి రోట్ భయపడాల్సిన విషయాలు ఇదొక్కటే ఆయిల్ ఆయిల్ పచ్చిమిర్చి salt వేస్తాను ఇప్పుడు ఇందులో తగినంతగా salt వేస్తాను మన కారానికి ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు వాడతాం రెండు వాడతాం అలాగే పసుపు మనకి పచ్చిమిర్చి ఎండుమిర్చి నలిగితే చాలు కదా చాలు అది గోంగూర అంటే సాఫ్ట్‌గా అయిపోయింది చాలా నలగాల్సిన అవసరం లేదు ఉల్లిపాయలు కూడా వేసేద్దాం ప్రవీణ ఇది ఒకసారి దంచేసి ఆ పొడి వేసి మొత్తం కలిపేసేయండి అప్పుడు తాలింపు చాలు చాలు ఎక్కువ దంచొద్దు ఉల్లిపాయ ఎక్కువ నలకూడదు నలకూడదు ఇప్పుడు ఏంటంటే మనకి దంచేసి ఇది అవసరం లేదు ఉల్లిపాయలు కూడా వేసాం కాబట్టి అవి మెత్తగా కాకుండా ఉంటాయి అన్ని కలిపేసేసి పచ్చడి అంటే ఇలా ఉండాలి నలిగి నలకుండా అలా ఉంటేనే టేస్ట్ అలా ఉంటుంది ముక్కలు ముక్కలుగా అన్ని కనపడతాయి ఏం వేసామో తెలుస్తు తెలుసు ఇప్పుడు ఇవాల నేను పచ్చడి చేసేలోపు మూడు సార్లు పొయ్యి వెలిగించానండి మీరు అలా కాకుండా చక్కగా టకటక వేగిన వెంటనే మళ్ళీ అదే ఆయిల్ లో కొద్దిగా నూనె వేసేసుకొని తాలింపు వేసేసి చక్కచక్క చేసుకోండి కానీ పచ్చడి మాత్రం నేను ఏమేం వేసి ఎలా చేశానో అలాగే చేయండి నాకు తెలిసి అసలు చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది ఇంకా తింటే ఏం చెప్తానో ఏం మాట్లాడతానో ఏంటో తెలీదు సరే కలిపేద్దాం ఓన్లీ ఇంకా ఒక్క తాలింపే కదా మనకి బ్యాలెన్స్ ఇందులో బాండీలో ఆయిల్ వేస్తాను ఓకే
వేరుశెన పప్పు నువ్వుల పొడిలో మనం నూరుకున్న పచ్చడంతా బాగా కలిపేసాము. మీరు అన్నట్టుప్పుడు ఇంకా దీనికి ఫైనల్ టచ్ తాలింపు పడితే కానీ దాని లుక్ రాదు కదా. బా ఎంత బాగుందో అసలు స్మెల్ చూస్తూ అంటే. నూనె అట్లా ఏమి అదే నీళ్ళు అలా ఏం వేసుకోవద్దా? నీళ్ళు అసలు లేదు, వద్దు. ఇప్పుడు అవసరం పడలేదు కదా, అక్కర్లేదు. ఇప్పుడు ఏంటంటే మనకి నువ్వులలో పల్లీలలో ఆల్రెడీ అది ఆయిల్ ఉంటుంది కాబట్టి దంచేసరికి ముద్దగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ గోగు పూలు కూడా మన నూనెలో వేయించాం కదా, అది మగ్గిపోయాయి, సాఫ్ట్ గా అయిపోయాయి. గోగు పూలు అంటే గోంగూర పూలు. ఓకే, ఆయిల్ వేడెక్కింది, ఇందులో తాలింపు వేసుకుందాం. కరేపాకు, ఇంగు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కరివేపాకు తాలింపులోకి పచ్చడి కూడా వేసేస్తాం. ఓకే, సో ఫైనల్ గా తాలింపులో కలిపిన పచ్చడిని సర్వింగ్ బౌల్ లో ఫ్రీ చేస్తాం. అది చూస్తేనే పచ్చడి అంటే ఇలా ఉండాలి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అలా కచ్చా పచ్చగా దంచిన టేస్ట్ వేరు, అలా మెత్తగా నల్లగొట్టిన డిఫరెంట్ గా. గోంగూర పూల పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర పూలు, వేయించిన పల్లిపప్పులు, మెంతులు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వేయించిన నువ్వులు, తాలింపు గింజలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, ఇంగువ, నూనె. గోంగూర పూల పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కే లోపుగా ముందుగా రోట్లో మనం వేయించుకున్న మెంతులు, వేయించిన జీలకర్ర వేసి మెత్తగా దంచుకోవాలి. తర్వాత దానిలో వేయించిన పల్లీలు, వేయించిన నువ్వులు వేసి మెత్తగా పౌడర్ లాగా దంచి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేడెక్కిన నూనెలో ఎండుమిర్చి, పచ్చిమిర్చి, గోంగూర పూలు వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం మగ్గించిన మిశ్రమాన్ని రోట్లో వేసుకొని మెత్తగా దంచుకుంటూ దానిలో సరిపడంత ఉప్పు, పసుపు వేసి కచ్చపచ్చగా దంచి పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఒక్కసారి అలా దంచి ఈ పచ్చడినంతా మనం ముందుగా దంచి పెట్టుకున్న పౌడర్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, తాలింపు గింజలు, ఇంగువ, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి. ఈ తాలింపులో మనం రుబ్బి పెట్టిన పచ్చడినంతా వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన గోంగూర పూల పచ్చడి రెడీ.